Hi friends, na videos kanaka meeku nachinatlayite please subscribe my channel. Na channel ni subscribe cheyandi, pakkane unna bell icon ni click cheyandi. Ee roju nenu choopinchapoye video maggam work lo manam leaf stitch ela stitch cheyalo choopisthanandi. Leaf stitch first nenu leaf geesukunanu. Leaf kona ee bhagamlo undo akkadi nunchi start cheyalandi stitching ki. Leaf kona aa bhagamlo undi kabatti chudandi video lo choopisthanu kada. Aa bhagam nunchi start cheyali. అక్కడి నుంచి ఒక గొలుసు తీసుకుని దాని కింద ఒక చిన్న గొలుసు వేయాలి. వేసి ఆ గొలుసు కాస్త పైకి లాగి మనం ఫస్ట్ వేసాం కదండి కొన భాగంలో ఒక గొలుసు, ఆ గొలుసు పక్కనే గొలుసు వేసి మళ్ళీ దాని కిందకి లాగి గొలుసు వేయాలండి. ఆ విధంగానే ఇటుపక్క కూడా చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కుడితే మనకి లీఫ్ స్టిచ్ వస్తుందండి. ఇటుపక్క ఒకసారి అటుపక్క ఒకసారి గొలుసు వేసుకుంటూ రావాలి. మనం వేసినప్పుడు మనకి మధ్యలో ఒక లైన్లో ముడుల కింద వస్తాయండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా స్టిచ్ వచ్చినట్టు చూడండి. నేను నీడిల్ని ఎలా తిప్పుతున్నాను, ఆ విధంగా కిందకి లాగాలి. గట్టిగా లాగితే మాత్రం క్లాత్ కన్నాలు పడిపోతుందండి. గట్టిగా కాకుండా కాస్త లూజ్గా లాగండి. ఇటువైపు ఒకసారి ఒక గొలుసు వేసి లాగి మళ్ళీ మధ్యలో ఒక గొలుసు వేసి మళ్ళీ అటువైపు ఒకసారి గొలుసు వేసి లాగాలి. ఇది చూడడానికి మనకి కొబ్బరి ఆకులా ఉంటుందండి. దీంతో మనం నార్మల్గా బ్లౌజ్ మీద మెడ చుట్టూ కూడా డిజైన్ వేసుకోవచ్చు, లేకపోతే మనం అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకొని ఈ లీవ్స్ కింద వేసుకోవచ్చు అండి. బాగుంటుంది ఈ డిజైన్ కూడాను, చాలా ఈజీగా కూడా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది వర్క్ చేయడం. చూడండి ఇటుపక్క అటుపక్క వేస్తే మనకి మధ్యలో ఒక లైన్ కింద వచ్చింది కదా. ఈ విధంగా లీఫ్ని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా మనం గొలుసు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి దాని చుట్టూ కూడా గొలుసు వేస్తున్నాను. మనం గొలుసు వేసుకునేటప్పుడు గొలుసు చిన్న చిన్న గొలుసులు వస్తే చాలా బాగుంటుందండి. గొలుసు కుట్టు దూరం దూరంగా వేస్తే అంత అందంగా అనిపించదు, దగ్గర దగ్గరగా వేస్తేనే మనకు నీట్గా కూడా కనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. మొత్తం లీఫ్ అంతా కుట్టిన తర్వాత మనం చుట్టూ గొలుసు కుట్టుతో ఎండ్ చేస్తే మనకి లీఫ్ నీట్గా కనిపిస్తుంది చూడండి.